से अच्छा अमने तेजने डब्बा అన్నయ్యా ఎన్నాళ్ళైందన్నయ్యా నిన్ను చూసి ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే అన్నయ్య నిన్ను తమ్ముడు అని పిలవడానికే భయంగా ఉందిరా ఆనాడు నువ్వు చేసిన పనికే కదరా నేను ఇంట్లో నుంచి పారిపోయింది రంజిత్ కుమార్ ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మూడు వస్తే పట్టుకుంటాడు రా రా మళ్ళీ ఏమైందిరా అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా షేక్ అయిపోతున్నావు ఆ రోజు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని ఒరేయ్ నీకెందుకురా నేను రేపు ఈవినింగ్ 4 o'clock అక్కడికి వచ్చేస్తాను నీ బ్లూ ఫిలిం అద్దరిపోవాలి అలా యాక్ట్ చేస్తాను అరే మంచి ఫిగర్ కావాలి మర్చిపోకు ఓకే మంచి నిగ్రో ఫిగర్ సెట్ చేశాను రేపు సాయంత్రం 4 గంటలకు నువ్వు మర్చిపోకు ఓకే సూపర్ సూపర్ అనయ్య రంజిత్ అనయ్య ఏంటి వినోద్ బాబు అరే అనయ్య నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఆ బాధలని పోగొట్టి నా వల్ల నీకు ఏదైనా ఉపయోగం జరగాలని నీ జాబ్ గురించి పెద్ద మనిషితో మాట్లాడాను రా వాళ్ళు డెఫినెట్ గా నీకు జాబ్ ఇస్తావని చెప్పేశారు ఒరే తమ్ముడు నిజంగానా నిజంగారా నువ్వు రేపు 4 o'clock కి రణధీర్ అపార్ట్మెంట్స్ లో కేఆర్ అడ్వర్టైజర్స్ కి వెళ్ళు వాళ్ళు ఏం అడిగినా ఏమీ మాట్లాడకుండా ఓకేను నీ జాబ్ శాంక్షన్ ఫైల్ ఎక్కడ పెట్టండి సార్ జాబ్ కన్ఫర్మ్ మీకే థాంక్యూ సార్ ముందు ఫైల్ ఎక్కడ పెట్టండి బట్టలు ఇప్పండి బట్టల బట్టలు ఎందుకు ఇప్పాలి సార్ జాబ్ జాబు ఓకే ఓకే సార్ ఈ కంపెనీలో బాడీ ఫిట్నెస్ చూసుకుని జాబ్ ఇస్తారేమో పీటర్ సార్ ఇంజెక్షన్ పట్టరా రెడీ సార్ ఇంజెక్షన్ జాబ్ జాబు ఓకే సార్ రెడీ రెడీ పడవండి అయ్యో థ్యాంక్ యూ అమ్మా జాబ్ నాకే కదా సార్ 100% కన్ఫర్మ్ ఆ రూమ్ లోకి వెళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ ఎక్కడ సార్ ఆ రూమ్ థ్యాంక్ యూ అలాగే అమ్మా వస్తాను సార్ బెస్ట్ ఆఫ్ లక్ నేను ఇప్పుడు చాలా మారిపోయానన్నయ్యా నేను ఇప్పుడు ఏ టు జెడ్ పికప్ పాయింట్ ఓనర్ ని ఏ టు జెడ్ వినోద్ కుమార్ అంటే సిటీ మొత్తం ఫేమస్ నీకు దండం పెడతాన్రా నీ వల్ల ఇప్పటికే చాలా సార్లు నా పెళ్ళంతో దెబ్బలు తిన్నారు మా ఆఫీసర్ తో చీవట్లు తిన్నారు నాకున్న పేరు మొత్తం మటాష్ అయిందిరా ఈ ఊరు ఉదయం వెళ్ళిపోతాన్రా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను దయచేసి నన్ను ఫాలో చేయకురా నీకు దండం పెడతాన్రా వస్తాన్రా ఎందుకొచ్చావు మా వాడు నిన్ను 24 గంటలు ప్రేమించి నీకోసం అన్న నీళ్లు మానేసి నిరాహార దీక్ష చేసి శాంతి 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 అంటూ ప్రతి క్షణం నీ పేరే జపిస్తూ చచ్చిపోయాడు శాంతి చచ్చిపోయాడు అని చావు వార్త మోసుకొచ్చాను అనుకున్నావా లేదు మా వాడు చావు చివరి అంచుల దాకా వెళ్లి మళ్లీ బతికాడు నీలాంటి హృదయం లేని దాన్ని ప్రేమంటే అర్థం తెలియని దాన్ని ప్రేమించడం వేస్ట్ అని నేనన్న మాటలనుకున్నావా కాదు మా వాడన్న మాటలివి ఏంటి నమ్మకం కుదరటం లేదా ఇదిగో చూడు ఇప్పుడే మా వాడి పెళ్లి నీకంటే అందమైన దాన్ని ఆస్తి ఉన్నదాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు Ha ha ha!
సెకండ్ లేట్. మార్చేసింది నీ ఫేట్. యుఆర్ టూ లేట్. నీకు మా వాడి మీద ప్రేమ లేదనుకుని పెళ్లి జరిపించాం. ఇప్పుడు ఇంత దూరం కష్టపడి మా వాడి కోసం వచ్చావంటే మా వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. కానీ మూడు ముళ్ళు వేసాక వచ్చావు తల్లి. కొబ్బరి లవ్స్ లాంటి కుర్రాన్ని కోల్పోయావమ్మా ఒక్క సెకండ్ లో. నిజమమ్మా, నువ్వు కోరుకున్న వాడిని కొట్టేసిందమ్మా అదృష్టవంతురాలు. చూడమ్మా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వారు నా ప్రాణానికి ప్రాణం, వారు లేకపోతే నేను చచ్చిపోతానని అని ఆవిడ కాళ్ళ మీద పడి వేడుకో. కట్టిన తాళి తీసేసి మా వాణ్ణి నీకు సొంతం చేస్తుంది. ఆవిడ గొప్ప త్యాగశీలమ్మా. వెళ్ళమ్మా, 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 వెళ్ళమ్మా. నేనెందుకు తల్లి బ్రతిమలాడాలి? శ్రీ నేను ఒకరినొకరు ప్రేమించుకున్నా, మేము ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నాం. శ్రీ నాకు, నాకే సొంతం. అతని పెళ్లి చేసుకునే హక్కు నా పక్కదానికే ఉంది. ఏంట ఇంత కూర్చొని చూస్తున్నా? నీ మెళ్ళ మనసుతోటి నిన్ను అది గుంటూరు చైన్ బ్యాచ్ చైన్ పుట్టుకుంటానంటే మెయిన్ చారుతి. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? మీ పెళ్లి డ్రామా నాకు తెలిసిపోయిందనా? మీకు తెలియనివి నాకు చాలా తెలుసు. ఒకసారి అటు చూడండి. చూడు, జీవితంలో నటించు కానీ నటనే జీవితంగా బ్రతకు. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసి ట్రాప్ చేయాలి, చీట్ చేయాలి అని మాత్రం చూడకు. కొందరిని కొన్నిసార్లు కొన్ని వేళల్లో మాత్రమే మోసం చేయగలరు, కానీ అందరినీ అన్నిసార్లు అన్ని వేళల్లో మోసం చేయలేరు. అదేంది బాబాయ్, మన ప్లాన్ అట్టమట్టా చెప్పింది. అది మామూలు పిల్ల కాదు, మార్కాపురం పలక. దాని గురించి ఆలోచించడం వేస్ట్. అది మన దారిలోకి రావడం కల్లా, దాని గురించి మర్చిపో. అది మన దారిలోకి రాకపోతే నేనే దాని దారిలోకి వెళతా. దీంతో డ్రామాలన్నీ వేస్ట్. ఇక మీద జరిగేవన్నీ రియల్. అది నా కాళ్ల మీద పడి నా మెళ్ళో తాళికట్టు నడుకునేలా చేస్తా. Oh!